చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరు కరోనా కేసులు రావడంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. బజార్ వీధి, నానా బాల వీధి, కుమ్మర వీధి, ఎంఆర్ఓ ఆఫీస్ సర్కిల్, ప్యాలెస్ కాంపౌండ్ వీధులను అలాగే బైపాస్ రోడ్డు గల కోర్టు సమీపంలో 400 మీటర్లను కలెక్టర్ ఉత్తర్వుల మేరకు రెడ్ జోన్ గా మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ ప్రకటించారు. ప్రజలు కరోనా నిరోధక చర్యలో భాగంగా రెడ్ జోన్ ఏరియాలో ఎటువంటి దుకాణాలను తెరవరాదని ప్రకటించారు. పుంగనూరు పట్టణంలో కోర్టు వీధిలో ఓ యువతికి కరోనా పాజిటివ్గా మనకు నిర్ధారణ అయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిన్న పలనేరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నలుగురు మదరు ఫాదరు అబ్బాయి అమ్మాయి నలుగురు టెస్ట్ చేయించారు. అందులో అమ్మాయికి కరోనా పాజిటివ్ అనేసి మనకు నిన్న పలనేరు నుంచి రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కోర్టు వీధిలో మొత్తం 200 మీటర్స్ మన కమిషనర్ గారు జీఏ గారు విజిట్ చేసి రెడ్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొత్తం డిసిన్ఫెక్టెంట్స్తో టోటల్ ఏరియా మొత్తము డిసిన్ఫెక్టెడ్ చేస్తున్నారు ఇప్పుడు. సో మనకి ఒకసారిగా పుంగనూరు పట్టణంలో కేసెస్ తీవ్రత పెరిగింది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ టైంలో మనం అందరూ రిలాక్స్ అయిపోయాము. కరోనా లాక్డౌన్ అయిపోయింది కదా అనేసి అందరూ రిలాక్స్ అయిపోయాము. కాకపోతే ఇప్పుడే మనకి కేసెస్ ఇన్ని 3 నెలలుగా ఎంతో జాగ్రత్తగా మన పట్టణాన్ని కవడుకుంటూ వస్తున్నారు. మన కమిషనర్ అయితేనేమి, సీఏ గారు అయితేనేమి, మన రెవెన్యూ సిబ్బంది అయితేనేమి, మెడికల్ సిబ్బంది అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మన పత్రికా సహోదరులు అందరూ కూడా వెంటనే మా అప్ టు డేట్ ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి అయితే మాకంటే ముందుగా ఇన్ఫర్మేషన్ వాళ్ళే మాకు చేరవేస్తున్నారు. సో ఈ దీంట్లో వాళ్ళ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. సో తెలియజేయడం ఏంటంటే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఏదైతే మన గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయో సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం పాటించడము, మాస్కులు ధరించడము, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడము, గుంపులు గుంపులుగా చేరకుండా ఈ కరోనా అనేది స్ప్రెడ్ కాకుండా మన వంతు జాగ్రత్త మనం తీసుకోవాలి. పాజిటివ్ కేసు రావడం జరిగింది. దీన్ని వచ్చేసి మన మెడికల్ ఆఫీసర్ ఉన్నటువంటి రాజకీయ సార్ ధృవీకరించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది వారు డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నారు. మేము కూడా దీనికి పూర్తిగా దీని లాక్డౌన్ నిబంధనల ప్రకారము దీన్ని పూర్తిగా ఏరియాను రెడ్ జోన్గా ప్రకటిస్తూ దీన్ని మేము మా స్వాధీనంలో తీసుకున్నాము. ఇక్కడ ఎవరు కూడా ఇళ్లలోంచి నిత్యావసర వస్తువు సరుకులు తప్ప మిగతా ఏదని కూడా ఎవరు కూడా బయట రావద్దని నేను ప్రజలకు ఇదివరకు తెలియజేస్తున్నాను. పుంగనూరు పట్టణంలో ఇన్ని రోజులు మనం చాలా జాగ్రత్తగా దీన్ని మీడియా మిత్రుల సహాయంతో అయితేనేమి, మున్సిపల్ సిబ్బంది అయితేనేమి, మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అయితేనేమి మనం పూర్తిగా మనం కోఆపరేట్ చేసుకుంటూ రక్షించుకోగలిగాము. ఈరోజు ఉన్నట్టుండి దగ్గర దగ్గర ఒక 6 కేసులు వచ్చిందో మా నోటీస్కి వచ్చింది. కాబట్టి ప్రజలు కమ్యూనిటీ స్ప్రెడ్ దగ్గరలో ఉంది కాబట్టి ప్రజలందరూ ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకుని తప్ప ఈ కరోనా నుంచి మనం బయటపడే అవకాశం లేదు కాబట్టి వారు నాగపాలన చేస్తున్నారు కాబట్టి ఆ వ్యాపార సంస్థలు పనిచేసే వాళ్ళకు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రైమరీ కాంట్రాక్ట్స్ అన్ని కూడా పరీక్షలు చేయడం జరుగుతోంది. ఇక్కడ మనకు సిద్ధిసాయి నగర్లో కోర్టు వెనకాల ప్రాంతంలో అందరూ చెక్ చేస్తే ఒకరికి మాత్రం పాజిటివ్ రావడం జరిగింది. ఆ యువతని కూడా చిత్తూరు కోవిడ్ హాస్పిటల్కి పంపడం జరుగుతుందని డాక్టర్ గారు ఇప్పుడే తెలియజేస్తున్నారు. పోలీసు వారు కూడా వారి బందోబస్తు మొత్తం 200 మీటర్లని ఈ ప్రాంతాల్లో రెడ్ జోన్గా ప్రకటించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ వారు మనం చేయాల్సినటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు విధంగా చేస్తూ వస్తున్నాం. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి ఇంటి వద్ద చల్లించడం, అదేవిధంగా మనం బ్లీచింగు లైమో చేయించడం, పరిచయం ద్రావణాన్ని ఎక్కడికక్కడ వేయించడం, ప్రతి ఇంటికి కూడా క్లోరినేట్ చేసిన వాటర్ని అందించే కార్యక్రమాన్ని మనం చేస్తూ వస్తున్నాం. ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి ఆరోగ్య శ్రేయస్సు కోరుకునే మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మాటగా మీకు విషయం తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మనం ఈ 6 కేసులు ఒకే పర్యాయం మన ఊర్లో వచ్చిందానికి కారణం ఏంటో ఆలోచించుకోండి.